నమస్తే. మన శరీర శక్తిని పెంచుకునేటువంటి క్రమంలో షట్క్రియ విద్యను మనం అభ్యసిస్తున్నాం. ఇందులో మొట్టమొదటిదైనటువంటి నేతి క్రియను సూత్రనేతి, జలనేతి, అదేవిధంగా గృతనేతి, తైలనేతి గురించి నేర్చుకున్నాం గత వీడియోలో. జాగ్రత్తలు, ఉపయోగాలను కూడా నేర్చుకున్నాం. మరొకసారి ఈ వీడియోలో జాగ్రత్తలు, ఉపయోగాలు మరియు ఇది ఏ వయసు వారు చేయవచ్చు అనేటువంటి విషయాల గురించి తెలియజేస్తూ ఈ వీడియోతో మనం షట్క్రియా ప్రక్రియలో మొదటిదైనటువంటి నేతి ప్రక్రియలను పూర్తి చేసి రెండవ ప్రక్రియ అయిన నవలి గురించి తదుపరి వీడియోలలో తెలియజేయడం జరుగుతుంది. నేతి ప్రక్రియ యొక్క ఉపయోగాలను మనం గతంలో తెలుసుకున్నట్లే, జలుబును రానివ్వదు, ముక్కు దిబ్బడును రానివ్వదు, వాతావరణం మార్పు కారణంగా వచ్చే రకరకాల ముక్కు సమస్యలను తొలగిస్తుంది, దుమ్ము ధూళి ముక్కు రంధ్రాల్లో చేరడం అదేవిధంగా రకరకాల ఎలర్జీలను తొలగించి వేస్తుంది, శ్వాసనాళాల వాపు, ఒక శ్వాసనాళం వాపు కావచ్చు, రెండు శ్వాసనాళాల వాపునైనా తొలగించి వేస్తుంది, అదేవిధంగా ఊపిరితిత్తుల క్షయరోగాన్ని కూడా తొలగించి వేస్తుంది, కంటి ఎరుపును రానివ్వదు, కళ్ళ కలకను రానివ్వదు, వినికిడి సామర్థ్యాన్ని పెంచేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ నీతి ప్రక్రియను చేసి ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని తదుపరి జాగ్రత్తలను తెలియజేస్తున్నారు. సూత్రనేతి చేసేటటువంటి సమయంలో రబ్బరు గొట్టాన్ని, సూత్రాన్ని ముక్కు రంధ్రంలోకి నెమ్మదిగా తీసుకుంటూ నోటి ద్వారా తీసుకొని నెమ్మదిగా ముక్కు రంధ్రాలను శుభ్రం చేయడం అనేది సూత్రనేతి ప్రక్రియలో జాగ్రత్త. అదేవిధంగా జలనేతి ప్రక్రియలో జాగ్రత్తలు, జలనేతి చేస్తున్న సమయంలో నోటిని మరియు కళ్ళను మధ్యస్థంగా తెరిచి ఉంచడం, అదేవిధంగా జలనేతి యొక్క చెంబును, లోటాను ఏ ముక్కు రంధ్రంలో పెడితే దానికి ఆపోజిట్ సైడు తలను వాల్చడం అనేది చేయవలసి ఉంటుంది. ఇది జలనేతి చేస్తున్న సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. జలనేతి పూర్తయిన తర్వాత మనం కపాలభాతి ప్రక్రియలు మూడు రకాలు చేయవలసి ఉంటుంది. అందులో మొదటిది శ్వాసను నోటి ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదలడం. అదే ప్రక్రియ ఇక్కడ కేవలం నోటి ద్వారా గాలి పీల్చుకోవడం, ముక్కు ద్వారా వదలడం మాత్రమే చేయవలసి ఉంటుంది. ఇక రెండవ ప్రక్రియ పొట్టను వెనక్కి నెడుతూ శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి బలంగా వదిలివేయడం. ఇది రెండవ ప్రక్రియ. దీనిని చేస్తున్న సమయంలో శరీరంలో ఏ భాగము కూడా కదలకూడదు, అంటే ఈ విధంగా కాదు, ఈ విధంగా నిశ్చలంగా ఉండి పొట్టను మాత్రమే వెనక్కి నెడుతూ శ్వాసను ముక్కు రంధ్రాల నుంచి వెలుపలికి వెళ్ళేలా చేయాలి. ఇక నెక్స్ట్ మూడవ కపాలభాతి ప్రక్రియ చూడండి. ఈ మూడవ కపాలభాతి ప్రక్రియ మెడనొప్పి ఉన్నవారు చేయనవసరం లేదు. ఈ మొదటి రెండు కపాలభాతి ప్రక్రియల ద్వారానే వారు ముక్కు రంధ్రాల్లో చేరినటువంటి జలాన్ని డ్రై చేయవచ్చు. ఇక ఈ రెండు ప్రక్రియలలో పూర్తిగా డ్రై చేసిన తర్వాత మాత్రమే మిగిలిన వారు ఈ ప్రక్రియను ప్రయత్నించాలి. ఈ ప్రక్రియ ద్వారా పూర్తిగా డ్రై అయిపోతుంది, తదుపరి గృతనైతే చేయాల్సి ఉంటుంది. చూడండి, ఈ ప్రక్రియ చేసేటప్పుడు శరీరంలో తలభాగం మాత్రమే కదాలి. శ్వాసను పూర్తిగా వదిలివేస్తూ శ్వాసను పీలుస్తూ తలను పైకి వాల్చడం నెమ్మదిగా, శ్వాసను వేగంగా వదులుతూ తలను ముందరికి తీసుకురావడం, శ్వాసను నెమ్మదిగా పీలుస్తూ తలను వెనక్కి వాల్చడం, శ్వాసను వేగంగా వదులుతూ ముందరికి తలను వాల్చడం. ఈ మూడు ప్రక్రియల ద్వారా మనం ముక్కు రంధ్రాల్లో డ్రై చేయాలి, తదుపరి
ఘృతనేతి. ఘృతనేతి చేస్తున్న సమయంలో తలను వాల్చడం అనేది మనం తీసుకోవాల్సినటువంటి ఒక జాగ్రత్త. ఇవి జాగ్రత్త. చూడండి, ఒక విషయం మనం ఎప్పుడూ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది, మనం మన శక్తిని ఎల్లప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. ఆకుల సహాయంతోనో మందు గోళీల సహాయంతోనో మన శక్తిని పెంచుకోవాలనుకోవడం అవివేకమే అవుతుంది. అది ఆయుర్వేదమైనా కావచ్చు, అలోపతి అయినా కావచ్చు, లేదా హోమియోపతి అయినా కావచ్చు. ఔషధ మొక్కల సహాయంతో కానీ మందు గోళీల సహాయంతో కానీ మన శక్తిని పెంచుకోవాలని చూడకూడదు. మన శక్తిని పెంచుకునే క్రమంలో వాటిని కొద్ది మోతాదులో వాడడంలో తప్పు లేదు. కానీ నేను పూర్తిగా ఔషధ మొక్కలతోనే లేదా మందు గోళీలతోనే జీవిస్తా అనుకోవడం అంత అజ్ఞానం ఇంకొకటి లేదు. ఆ విధంగా జీవించడం మూలంగా మనం మనల్ని నాశనం చేసుకోవడం కాకుండా మన ముందు తరాలను నాశనం చేసిన వారం అవుతాం. ఎందుకంటే ఒక్క విషయం గుర్తుంచుకోండి, మన శక్తే మన ముందు తరాలకు వస్తుంది. ఎందుకంటే మన నుంచే వాళ్ళు ఉద్భవించారు కాబట్టి, మన నుంచే వాళ్ళు ఉద్భవిస్తున్నారు కాబట్టి మన శక్తి వారికి వస్తుంది. మనం శక్తిహీనులమై వాళ్ళను శక్తిహీనులుగా చేయడం మహాపాపం అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తన శక్తిని పెంచుకునే క్రమంలో ఈ షట్క్రియ విద్యను నేర్చుకోవాల్సిందే. ఒక విషయం గుర్తుంచుకోండి, ఆహారమే ఔషధం కానీ ఔషధమే ఆహారం ఎన్నడూ కాకూడదు. అలా అయిన నాడు మనం జీవించిన మరణించిన వారితో సమానమే. ఒక ముసలాయన ఒక రాజ్యంలో రాజు రాజ్యాన్ని పర్యటిస్తూ ఒక పండు ముసలి ఏదో ఈరోజో రేపో కాలం చెల్లేటటువంటి వ్యక్తి ఒక చెట్టు నాటడాన్ని చూసి నవ్వేసి, ఎరా పిచ్చోడా, ఈ చెట్టును నాటుతున్నావు, ఈ చెట్టు పండ్లను కానీ ఈ చెట్టు నీడని నివసించడం కానీ హాయిగా పడుకోవడం కానీ నువ్వు చేసావనా, ఆ ఆశతోనైనా చేస్తున్నావు అని నవ్వేస్తే, అప్పుడు ఆ ముదుసలి వ్యక్తి, రాజా ఇది నా కోసం కాదు, నా ముందు తరాల వారి కోసం, నా ముందు తరాల వారి కోసం పండు ముదుసలినైనా నేను ఇంత దూరం వచ్చి ఇక్కడ ఒక విత్తనాన్ని నాటి దాని చుట్టూ కంచె వేసి దీనికి రోజు నేను నీళ్లు పోస్తూ ఎందుకు చేస్తున్నాను అంటే, నా ముందు తరాలు ఈ చెట్టు నీడన ఒక్కరు కానీ పడుకొని ఈ చెట్టు కాయను తిని ఎవరో మహానుభావుడు ఇక్కడ చెట్టు నాటాడు హాయిగా ఇక్కడ నిద్రపోయి నా ఆకలిని కూడా తీర్చినటువంటి ఈ చెట్టును పెట్టినటువంటి వ్యక్తికి అతడు వందనాలు తెలియజేశాడు. దానికోసం మహారాజా నేను చేసే ఈ పని అనగానే రాజు కళ్ళల్లో నీళ్లు చిందాయి. ఇదే విషయం మనం గుర్తుంచుకొని మన ఆరోగ్యాన్ని ముందు తరాలకు ఇవ్వాలి. ఆ బాధ్యత మనపై ఉంది. మనం ముందు తరాల కోసం మనం కాస్తంత కష్టపడ్డాం. శారీరక వ్యాయామంలో అతి ముఖ్యమైనటువంటి ఈ షట్క్రియ విద్యను నేర్చుకుందాం. ఈ షట్క్రియ విద్య ఎందుకు నేర్చుకోవాలంటే, ఇప్పటికే చూడండి, ఒక విషయం, మన ముత్తాతలు మనకు ఆస్తులను ఏమీ ఇవ్వలేదు, కానీ ఆరోగ్యం అనే ఆస్తిని మాత్రం 4 పాళ్ళు పరిపూర్ణంగా ఇచ్చారు. తర్వాత మన తాతల తరం వచ్చేసరికల్లా మనకు ఆస్తులను 1 పాలు ఇచ్చారు, ఆరోగ్యాన్ని మాత్రం 3 పాలు ఇచ్చారు. ఆ తర్వాత మన నాలుగు తరం వచ్చేసరికల్లా ఆస్తులను 2 పాలు ఇచ్చారు, ఆరోగ్యాన్ని కూడా 2 పాళ్ళకు తగ్గించి ఇచ్చారు. ఇక మనం ఆస్తులను మాత్రం 3 పాళ్ళను పెంచిచ్చాము, ఆరోగ్యాన్ని మాత్రం 1 పాలు చేశాము. మన ముందు తరాల వాళ్ళు ఆస్తులను పెంచగలుగుతారేమో కానీ 4 పాళ్ళకు ఆరోగ్యాన్ని మాత్రం ఏమీ ఇద్దందుకు ఏమీ లేదు వాళ్ళ దగ్గర. అలా కావద్దు. మన ముందు తరాలు వాళ్ళను కొంతకాలం ఆరోగ్యంగా ఈ భూమి మీద ఆనందంగా నివసించేలా చేయాలి అంటే మన ప్రయత్నం మనం చేస్తూ ఈ షట్క్రియ విద్యను మనం నేర్చుకొని
మన ముందు తరాల్లో మన పిల్లలకు నేర్పవలసినటువంటి బాధ్యత, ప్రాచీన ఋషి సాంప్రదాయాన్ని మనం ఈరోజు ప్రతి ఒక్కరూ నేర్చుకొని అందరూ ఆరోగ్యవంతులు కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఇది మన శరీర శక్తిని తొందరగా పెంచేటటువంటి, అంతర్గత శక్తులను పెంచేటటువంటి విద్య, శరీర శోధనను తొందరగా చేసేటటువంటి విద్య, శరీరం తొందరగా శుభ్రాన్ని శుభ్రపరిచేటటువంటి విద్య. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇగో ఈ ఔషధం ముక్క వాడితే నా ఆరోగ్యం బాగవుతుందా, నా గ్యాస్ పోతుందా, నా ఎసిడిటీ పోతుందా, నా థైరాయిడ్ పోతుందా, నా బీపీ పోతుందా, నా షుగర్ పోతుందా అనే విషయాన్ని పక్కన పెట్టేసి నా శక్తితో నేనే వాటిని తగ్గించుకుంటా, నా శక్తిని పెంచుతూ ఈ ఔషధ మొక్కల సహాయాన్ని కొద్దిగా తీసుకుంటానని ఒక మనోసంకల్పాన్ని ఏర్పరచుకొని మన శక్తిని మనం పెంచుకుందాం. తన శక్తిని తాను తెలుసుకున్న హనుమంతుడు లంకా నగరానికి ప్రయాణమై సురుచిని జయించి సింహికను సంహరించి లంకాది దేవతను దండించి లంకకు చేరి అక్షకుమారుణ్ణి, జంబుమాలిని, మంత్రులను, సేనాధిపతులను సంహరించి బ్రహ్మాస్త్రానికి లొంగి రావణునికి వద్దకు చేరి శ్రీరామచంద్ర ప్రభు హితవచనాలను పలికి అతనిని హెచ్చరించి లంకను దహించి శ్రీరాముని చెంతకు చేరినట్లే మనం మన శరీర శక్తిని పెంచుకొని చెడు ఆహారపు అలవాట్లు అనేటువంటి సురుచిని మనం జయించి రోగభయమైనటువంటి సింహిక అనే నీడను సంహరించి రోగాది దేవత అయిన రోగాది దేవతను దండించి లంకా నగరానికి చేరి థైరాయిడు, బీపీ, షుగరు, క్యాన్సరు ఇటువంటి భయంకరమైన రోగాలను సంహరించి రోగాది దేవుడైనటువంటి రావణాసురుని రాక్షస రాజును, రోగం అనేటువంటి రాక్షస రాజును హెచ్చరించి ఆరోగ్యమనే శ్రీరామచంద్ర ప్రభు చింతన మనం నిశ్చింతగా నిద్రపోదాం. రండి, ఈ షట్క్రియ ప్రక్రియలను నేర్చుకుందాం. మన నల్లగొండ పట్టణంలో మే రెండవ వారం నుంచి ఇవి నేర్పబడుతున్నాయి. ప్రతి నెల రెండవ శనివారం నాడు నేర్పించబడును. ప్రతి నెల మొదటి శనివారం వరకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మాత్రమే మొదటి శనివారం వరకు వేళ రిజిస్ట్రేషన్ ఉంటుంది. రెండవ శనివారం నాడు ఆ నెలలో రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులకు రెండవ శనివారం నాడు ఈ విద్య నేర్పించబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా మనవి. ఫోన్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ 6300154009. సర్వే జన సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియోలో నేనేదైనా తప్పుగా మాట్లాడుంటే తప్పులను పెద్ద మనసుతో మన్నించవలసిందిగా ప్రార్థన.